ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 20K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే 24 అవర్స్ మనమైతే ట్రీ పైన క్యాంపింగ్ చేద్దాం నెక్స్ట్. సో ఫటాఫట్ కంప్లీట్ చేసేయండి. చేసిన వారే వాసన వస్తుంది. సో డిన్నర్ వచ్చేసి బుక్ అయితే చేసినాము. అన్నకు వెజ్ పులావ్, మా ముగ్గురికి చికెన్ బిర్యానీ. మీరు ఎస్టర్డే వీడియో పైన చేసిన కొన్ని కామెంట్లు అయితే అడుగుతా, ఎవరెవరు ఏమేమి కామెంట్లు చేసిరని చెప్పేసి. సో హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. మన సబ్స్క్రైబర్లో ప్రతి ఒక్కరూ ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న వీడియో వచ్చేసి ఫైనల్లీ ఈ రోజు అయితే షూట్ చేయబోతున్నాం. టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత మీ అందరికీ అర్థమైంది అనుకుంటా, ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం మన కొత్త కార్లో 24 అవర్స్ క్యాంపింగ్. సో ఈ క్యాంపింగ్లో ఆరుగురం వచ్చేసి ఈ కార్లో 24 అవర్స్ స్టే చేయడం చాలా అంటే చాలా కష్టం, ఇంపాసిబుల్. కాబట్టి పనిగాడు, నేను, మతిన్, అన్న నలుగురం అయితే గాయస్ 24 అవర్స్ మన కొత్త కార్లో అయితే స్పెండ్ అయితే చేయబోతున్నాం. ఈ కార్లో స్పేస్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మేము నలుగురము 24 అవర్స్ దీంట్లో సర్వైవ్ అవ్వగలమా లేదా అనేది ఈరోజు వీడియో గాయస్. అండ్ టైం వచ్చేసి 11:57 అయితే అవుతుంది. అండ్ షాడో చూస్తే మీకు ఆల్రెడీ అర్థమవుతుంది అనుకుంటా, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు అయితే ఈ క్యాంపింగ్ని స్టార్ట్ చేయబోతున్నాం. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు మేము నలుగురం ఇదే కార్లో సర్వైవ్ అయితే అవ్వబోతున్నాం. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్యాంపింగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. టైం వచ్చేసి 11:59 అయితే అవుతుంది, మీకు కనిపిస్తుంది కావచ్చు. మన క్యాంపింగ్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. నేను అండ్ కెమెరా వెనకాల అన్న, నేను చూపెట్టుకోగిట్లేయో కెమెరా వెనకాల అన్న అండ్ వెనకాల ఇద్దరు అయితే ఉన్నారు. ఇంకోటి మీరు చూడొచ్చు, కార్ని మోడిఫై అయితే చేసినాం అన్నమాట, మధ్యలో సీట్ తీసేసినాము. సో నలుగురం వచ్చేసి ఆరామ్సే కూర్చోవచ్చు, పడుకోవచ్చు. బట్ మేము ఫేస్ చేయబోయే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటిదంటే ఎండ. ఏసీ మొత్తం ఫుల్ ఆన్ చేసి పెట్టినా సరే ఈ కార్లో ఉన్న ఏసీ దీన్ని మొత్తం కూల్ చేయలేకపోతుంది, చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మనం మన జర్నీని అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో ఇదే గాయస్ మా ఊరి మర్రి చెట్టు, మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. సో పోతూ పోతూ ఉంటే మార్గ మధ్యంలో కుల్ఫీష్ బండి అయితే కనబడ్డది. సో ఈ ఎండను తట్టుకోనికి ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఒక్కొక్క కుల్ఫీ తాగుతూ తింటాం. అసలు ఎంత ఎంత ఒకటే ఇతనే కాయ ఏక 15 కా హై ఏక 20 కా హై. భలే ఉంది, బహుత్ అచ్చా హై. ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ కంటే దీని మీద పోసేది టేస్ట్ ఉంటది. సో అందుకోసమే ఫస్ట్ నేను ఓపించుకోవాలి, కొట్లాడుతుర్రు పోదామా. రైట్ రైట్ చూస్ హే. ఎండగలమని తెలిసే ఫస్ట్ ఒక కూల్ క్యాన్ అయితే తెచ్చి పెట్టుకున్నాం. మూవ్ అయిన దగ్గర దగ్గర ఒక 5 కిలోమీటర్లు కాలే, ఇప్పుడే ధూప్ అవుతుంది మా వాళ్ళకి. ఐస్ క్రీమ్ తినేదసేపు మంచి ఆరామ్స్ ఉండే, ఐస్ క్రీమ్ తినడం అయిపోగానే ధూప్ అవుతా ఉన్నారు. అరే మీద మూత తీర్రా, కాపుతున్నావు సైడ్ కాపుతున్నావు. ఈ క్యాంపింగ్ లో ఏమున్నా లేకున్నా మనకు వాటర్ మెయిన్, నింపిరారా సక్సెస్ఫుల్ గా. సక్సెస్ఫుల్ నింపడైందిరా వాటర్ నింపడం, ఒక ఛాలెంజ్ మన వాళ్ళకి. టెంపరేచర్ మీరు చూడొచ్చు 39 డిగ్రీ సెల్సియస్. ఎట్లా బతమో ఏమో రాయాలా పేరే మన. వర్షం పడ్డనాడు లేకుంటే మబ్బులు పడ్డనాడు క్యాంపింగ్ చేస్తే బాగుంటుండే. ఏసీ ఎత్తున్నాం బంద్ చేస్తున్నాం, ఎందుకంటే ఏసీతో మొత్తం కూలింగ్ అయితలేదు, ఎండ ఘోరంగా ఉంది కదా, అందువల్ల బయట గాలిని మళ్ళీ అద్దాలు దించినాం, బయట గాలిని ఆస్వాదిస్తున్నాం. సిద్దిపేట లోకల్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం మీరు చూడొచ్చు.
ఒకటి చక్కెర మూడు ఉప్పు ఏ చెన్ ఒకటి చక్కెర కాక మూడు చక్కెర ఒకటి ఉప్పు అన్ని చక్కెరనా మతి మన ఇద్దరికి ఉప్పు తీసుకురా అసలు స్పృహ పడిపోతాం మళ్ళీ తీసుకో నాలుగు చక్కెర తీసుకొని చక్కెర కావాలండి ఈ మండే ఎండలను తట్టుకోవడం కోసం సోడా అయితే తాగుతున్నాం అన్న వచ్చేసి ఉప్పు తాగుతుండం మేము ముగ్గురం చక్కెరది పనిగాడు మతి నేను చక్కెర సోడా అయితే తాగినాం కంప్లీట్ అయిపోయింది ఈ వేడికి మన గోప్రో కెమెరా అన్నీ హీట్ అవుతున్నాయి ఘోరంగా గైస్ నేను మీకు క్యాంపర్ క్యాంపర్ అని చెప్తా కదా ఆ కార్ వచ్చేసి ఇదే చూడండి ఇదే మనకు కావాల్సిన కారు సో కొద్దిసేపు అయితే అట్లీస్ట్ ఒక గంట సేపు అని టైం ఎలవిద్దాం టైం వచ్చేసి 2:47 అయితే అవుతుంది ఎండకు వర్షం అవుతలేదు గాయస్ ఘోరంగా ఉంది పరిస్థితి ఊ లోకల్ తిరుగుతా ఉన్నాం అటు ఎటు ఇప్పుడు మీకు మా సిద్దిపేటలో ఉన్న ఎర్ర శరీరం అయితే చూపిస్తాం నేనే ఫస్ట్ టైం వచ్చాడు అసలు లేలు ఎర్రగా ఉంటాయా మరి పచ్చగానే ఉంటాయా చూద్దాం సో మతిన్కి అయితే ఒక సూపర్ ఐడియా వచ్చింది డ్రోన్ షాట్స్ తీద్దామని ఇప్పుడు డ్రోన్ షాట్స్ అయితే తీద్దాం కెమెరా చూస్తున్నా లేదా అనిపిస్తుంది మీద వైర్లు ఉన్నాయి కొద్ది వెనక ఇక్కడ కూడా దగ్గర దగ్గర ఒక 40-45 మినిట్స్ టైం అయితే స్పెండ్ చేసినాం డ్రోన్ షాట్స్ తీసినాం ఇక్కడ నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి కొన్ని లీలేరా కానీ ఎండకైతే సాగు చచ్చిపోయినాం ఎండ మాత్రం ఘోరంగా ఉంది గాయస్ ఇప్పుడు చంపుతుంది నీ అరికున్న మంచిగానే ఉంది పారి పట్టుకో ఫస్ట్ బాత్రూమ్ లా రా ఇంటిదో అనుకుంటున్నదని చూసి పని ఒక కొట తీస్తారా ఫస్ట్ టైం అసలు ఈ గలీలోకి వచ్చాడు కూరగాడు పాపడాలు అమ్మినప్పుడు తిరిగి పాపలా అన్నప్పుడు ఇది కొద్దివార పని గాయస్ ఎవరం లంచ్ అయితే వేయలేదు సో చాలా ఆకలి అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే గరం గరం కట్లీస్ అయితే తినబోతున్నాము సో కిక్ లేదన్నమాట చాలా దీనిలో కొద్దిగా కిక్ పెంచుదామని కూడా తింటున్నాం అన్నమాట సో ఇప్పుడు ఒక్కొక్క ప్లేట్ కట్లీస్ అయితే తిందాము వేడి 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 నూనెలో నుంచి తీసిన కట్లీస్ సో ఒక్కొక్క ప్లేట్ కట్లీస్ తిన్న తర్వాత ఇక్కడ నుంచి అయితే వెళ్దాం ఆయన వేస్తుండు తీసుకొస్తాడు ఆయన్నే
ఇప్పుడే కట్లెట్స్ తిన్నాం గరం గరం. అండ్ ఇప్పుడు వచ్చేసి కొన్ని వాటర్ అయితే తాగుతున్నా. చార్జర్ వచ్చిందా? రేపా సరే పోస్తా మళ్ళా. ప్రవీణ్ అన్న, మా కంప్యూటర్ రిలేటెడ్ ఏమి ఐటమ్స్ మనకు అవసరం ఉన్నా హైదరాబాద్ పోయే అవసరం లేదు. హైదరాబాద్ ఏ రేటుకు దొరికితే అదే రేటు తెప్పించిస్తారు మనకు. గైస్, ఇది బోండాల షాప్. బోండాల తాగుదామని వచ్చినాం, బట్ అన్ఫార్చునేట్లీ షాప్ వచ్చేసి క్లోజ్ చేసి ఉందన్నమాట. సో మన బోండాల ప్లాన్ అయితే క్యాన్సల్. గైస్, మళ్ళీ ఒక కొత్త ప్లేస్లో అయితే ఆగినాము, ఎందుకంటే కొబ్బరి బోండాలు అయితే తాగుతున్నాం అన్నమాట. కొద్దిగా మబ్బులు మబ్బులు పడ్డది, కొద్దిగా చల్లగా అయింది, బట్ ఎండ విపరీతంగా ఉన్నది. శాఖ వశం అయితే లేదు. డిహైడ్రేషన్ కాకుండా లిక్విడ్ అనేది ఎక్కువగా లోపల వేస్తూనే ఉన్నాం అన్నమాట. ఏం కనబడుతుంది తాగుతున్నాం, ఏం కనబడుతుంది తింటున్నాం. పేమెంట్ అయితే అయిపోయింది, సో ఇప్పుడు చలో లెట్స్ గో. గైస్, ఇప్పుడు వచ్చేసి ఒక లొకేషన్లో అయితే ఆయినము. ఇక్కడ చల్లగా ఉన్నది, ఒక యాప చెట్టు నీడ ఆపిన బండి. ఇక వండుకోర్రా జర్ చెప్పి ఒక గంట గంటనారా అట్లా ఉరుగురు. మనం ఇప్పటిదాకా పడుకున్న లొకేషన్ నుంచి ఇప్పుడు వేరే లొకేషన్కి అయితే వచ్చినాం అనమాట. 30 మినిట్స్ తర్వాత కెమెరా ఆగిపోతుంది. మేము అందరం పడుకున్నాం. పడుకున్నాక ఎవరో ఏమో అక్కడ మొత్తం దాగిరు, గొడవ పెట్టుకున్నారు, అండ్ బార్డర్స్తో కొట్టుకున్నారు. సో అందుకోసం అక్కడ పెద్ద గొడవ అవుతుందని చెప్పేసి అక్కడ నుంచి ఇక్కడికి అయితే షిఫ్ట్ అయిపోయినాం అనమాట. టైం దొరకలేదు. ఇక గొడవ అయితే ఎందుకు ఇష్యూ, అక్కడ మేము ఉంటే మళ్ళీ మా మీద పెట్టిన పెడతాం. సప్లైకి అక్కడ నుంచి వచ్చేసినాము. టైం వచ్చేసి 5:49 అయితే అవుతుంది. 4:00 గంటన్నర వన్నాము. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్దాం. పారిక చూడ ఒకసారి, అందరు కలిసి బాటిల్ ఉడగొట్టరు. చూడండి, నువ్వు టాయిలెట్ వచ్చినట్టు అవుతుందిరా. నాకు బర్రేంద్ర గద బక్క ఉన్నది, పనిగా మొత్తం బొక్కలు వెళ్ళినాయి. పందిగా చేసిన మారే వాసన వస్తుంది. నువ్వు వాసన వస్తున్నదా? ఇయ్యో కార్లకేం దిగలే, చూడరి మళ్ళీ కామెంట్ చేస్తారు. చెప్పలేని తాగినా కానీ టాయిలెట్ అయితే వస్తలేదు, ఎందుకంటే చెంప వస్తుందయ్యా. వస్తుంది, ఎట్లా పోయాలని ఆలోచిస్తున్నా. మెల్లగా మన చాలా ఫ్యామిలీ చూస్తారు కాబట్టి అదో ప్రాబ్లం. పోయినా డైరెక్ట్ పోయొచ్చు, డ్రైవర్ కిటికీలా కానీ. వాళ్ళు అన్నం తినుకుంటా టీవీలో పెట్టుకొని చూస్తారు. అలా నువ్వు టాయిలెట్ పోసేది పెడితే ఎట్టుంటుంది? అందుకని నేను మాక్సిమం క్యాంపింగ్ అలా పెట్టా. ఏం లేదు, నేను రేపు వెళ్తాము. రేపు ఓకే, రేపు వెళ్తాము, మిమ్మల్ని కలిసి వెళ్దామని చెప్పని వచ్చినా. మా బాబు ప్రతి వీడియో చూస్తుంటాడు, మీ ప్రాంక్స్ కానీ కార్ల ప్రాంక్స్ అవి అన్నీ చూస్తారు. ఎక్స్పెరిమెంట్ సరే, మేము ఇంటి దిక్కే వస్తున్నాం, వచ్చినాక కాల్ చేస్తాను నేను. సరేనా, థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ. ఓకే, వస్తున్నాము, వచ్చినాక కాల్ చేస్తాను. సరేనా, ఓకే. కూకట్పల్లి నుంచి మన సబ్స్క్రైబర్ ఇంటికి వచ్చిరాడు కలవనీకి. సో అంటే కార్ల నుంచి దిగకుండా కలుద్దాము. మరి ఇక బాగుండదు ఇక, అంత హైదరాబాద్ అంటే 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు. సో అందుకోసం ఇప్పుడు వెళ్తున్నాము, వెళ్ళి కలుద్దాం. కూరని పట్టుకోము మనం.
ఇంటికానే ఉన్నాం అనుకుంటే నేను ఇంటున్నారేమో అనుకున్నా. కూకట్పల్లి ఉంటాం మా ఇల్లు, మా అత్తగారు ఇల్లు ఇక్కడ. ఇక ఎప్పుడు 2 నెలల నుంచి అనుకుంటున్నాను, ఎప్పుడు చూడాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, కలవాలి, ఎప్పుడు. మన వాళ్ళు ఇద్దరు సబ్స్క్రైబర్స్ కూకట్పల్లి నుంచి వచ్చారు, వీళ్ళని కలుద్దామని క్యాంపింగ్ మధ్యాహ్నం నుంచి మళ్ళీ వచ్చినాం ఇక్కడికి. సరే ఓకే బాయ్, ఎంజాయ్. గాయ్స్ నిజంగా 1 ఇయర్ కష్టపడడం, 1 ఇయర్ కష్టపడడం అనుకుంటాం కదా ఇట్లా, కానీ ఇట్లా నాకు కలుస్తారు చూడు సబ్స్క్రైబర్లు ఏనన్నా అన్న మళ్ళీ ఇంత ఫాలో అవుతున్నాం అట్లా ఫాలో అవుతున్నాం అని చెప్తారు చూడు, నిజంగా ఆ ఫీలే వేరు. ఒక తెలియని సాటిస్ఫాక్షన్ అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక దగ్గర బజ్జీలు అమ్ముతారు, ఆ బజ్జీల కాడి పోయి బజ్జీలు తిన్నాం గరం గరం. మళ్ళా అప్పుడు తిన్నాక అట్లీస్ట్ అరిగినట్టు అనిపిస్తుంది, అరిగినారా తిన్నట్టే అనిపించలేదా. బజ్జీలు వచ్చేసినాయి గాయస్. ఇప్పుడు వచ్చేసి బజ్జీలు తినడం కోసం అయితే ఆగినాం అన్నమాట, అండ్ చీకటి అయితే అవుతుంది ఇక్కడ ఆల్రెడీ. మన గోపురం అయితే టైం ల్యాప్స్ కోసం పెట్టి పెట్టాం చీకటి అయితే క్లారిటీగా రావాలని. సో ఇప్పుడు బజ్జీలు ఎవరా అనుకుంటారు, ఈ సీట్ల కొంచెం కవర్ అయితే లేదు, మన చిన్న కార్ కాబట్టి పెద్ద కార్ అయితే మంచిగా కనబడదు. సీట్ల తిరుగుతాయి పో, తీసుకోరా ఎవల్ ప్లేట్ వాళ్ళు. గాయస్ ఇప్పటిదాకా బజ్జీలు తిన్నాము అండ్ కొద్దిగా రెస్ట్ అయితే తీసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి సిద్దిపేటకి అయితే వెళ్తున్నాము డిన్నర్ తెచ్చుకోనికి. యాక్చువల్లీ డిన్నర్ పైన కూర్చొని ప్రిపేర్ చేద్దాం అనుకున్నాము, బట్ మేము మా నలుగురిట్లలో ఎవరు ఎక్కినా పైన ఆగది, కిట్టు ఉంటే ఆగుతుండే. సో అందుకోసమే ఇక కొనుకరానికి అయితే పోతున్నాం. సో ప్రజెంట్ గోయింగ్ టు సిద్దిపేట. డిన్నర్ అయితే ఆర్డర్ చేస్తున్నా, మనం దిగి రెస్టారెంట్లోకి వెళ్ళలేం కాబట్టి దీంట్లో కూర్చొని ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎప్పుడు తినేది ఫస్ట్, అసలు నేను ఎప్పుడు ఏమేమి ఆర్డర్ చేద్దాం ఏం కథ అని. హలో, ఇది సిద్దిపేటలో ఫ్రీ డెలివరీ ఉందా మీది? సిద్దిపేటలో ఫ్రీ డెలివరీ ఉందా? మినీ స్టేడియం టూ బిర్యానీయా? సో డిన్నర్ వచ్చేసి బుక్ అయితే చేసినాము, అన్నకు వెజ్ పులావ్, మా ముగ్గురికి చికెన్ బిర్యానీ. వీడు తినా తినా అన్నాడు కానీ మళ్ళీ తెచ్చినాక దాంట్లకే చూస్తాడు గిన్నెలకే, అందుగురించే ఇక వాణిస్తాం చికెన్ బిర్యానీ తెచ్చిస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక స్టేడియం అయితే ఉంది సిద్దిపేటలో, మినీ స్టేడియం. అక్కడ క్రికెట్ మ్యాచ్ నడుస్తుంది, ఆడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం పారాడికైతే పోదాం. సో మా దగ్గర అయితే గైస్ మీరు చూడొచ్చు రంగుల రత్నం అయితే నడుస్తుంది అన్నమాట, అండ్ దీన్ని కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ వీడియో పైన మంచి సపోర్ట్ వస్తే దీంట్లో క్యాంపింగ్ చేద్దాం ఈ రంగుల రత్నం మీద. గాయస్ ఇదే మినీ స్టేడియం, మీరు చూడొచ్చు ఆల్రెడీ లోపల మ్యాచ్ కూడా అవుతుంది. మీకు ఇళ్ళకేం కనబడుతుందో లేదో అక్కడ స్క్రీన్లో మీరు చూడొచ్చు మ్యాచ్ అవుతుంది. బట్ మనం ఏ గ్రౌండ్లకి అయితే మీకు చూపిద్దాం అనుకున్నామో అల్ల ఏదో మీటింగ్ నడుస్తుంది. సో అందువల్ల కవర్ చేయలేకపోతున్నాం ఆన్ చేసినట్టున్నారు స్క్రీన్, మనం అన్నప్పుడే ఉండే స్క్రీన్. గాయస్ ఫైనల్లీ మన డిన్నర్ వచ్చేసి రిసీవ్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళి డిన్నర్ అయితే తిందాం అండ్ ఆ తర్వాత ఏదో ఒకటి చేద్దాం. ఇక ఫస్ట్ వెళ్తున్నాం డిన్నర్ చేయని.
నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఒక లొకేషన్కి అయితే వచ్చినాం అన్నమాట. ఇప్పుడు అన్నం అయితే తినబోతున్నాం, డిన్నర్ చేయబోతున్నాము. మా రెండు చికెన్ బిర్యానీలు ముగ్గురం తింటాం, అన్నం వచ్చేసి వెజ్ పులావ్. చలో ఇప్పుడు రా ఇక. ఫైనల్లీ డిన్నర్ అయితే అయిపోయింది. మంచి ఆరాంసే కడుపు నిండా తిన్నాము. అండ్ దాంట్లో వచ్చిన వేస్టేజ్ మొత్తాన్ని స్టోర్ చేసి పెట్టుకున్నాము. రేపు మార్నింగ్ అయితే వడేయాలి. నేనే కాదు మా ఎన్నికలు సార్ మంచిగా తిని ఒరిగిర్రు చాలారా కూర అదే పడిపోయినరు ఎంజాయ్ చేస్తున్నారు నిద్ర వస్తున్నారా. వీళ్ళకు కంపారిటివ్లీ మాకంటే ఎక్కువ స్పేస్ ఉండనని చెప్పేసి ఇక్కడ వెనక సీట్ అయితే తీసేసినాం అన్నమాట. వీళ్ళు మన యాక్సెసరీస్ అంటే వాటర్ క్యాన్ కావచ్చు, అంతేకాకుండా ఛార్జింగ్ పెట్టడానికి యూపీఎస్లు అవన్నీ మెయింటైన్ చేసుకుంటారు వెనకనే, అందుకోసమే తీసేసినాం వెనక. సో ఇప్పుడు వచ్చేసి ఏదైనా ఒక లొకేషన్ పర్ఫెక్ట్గా చూసుకొని అక్కడనైతే రెస్ట్ తీసుకుందాం, పడుకుందాం. చలో టైం వచ్చేసి 9:59 అయితే అవుతుంది, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఒక లొకేషన్కి అయితే ఏర్కొన్నాము అండ్ ఇక్కడనే పడుకుందాం అనుకుంటున్నాము. అందుకనే మనకు కావన్నా ఇంకా మన తింటరా పడుకున్నావు అయ్యా స్లీపింగ్ సర్కిల్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మేము రగ్గు తెచ్చుకోలేదు అనుకోకుర్రి. ఎందుకు తెచ్చుకోకపోవడానికి ఒక రీజన్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే మనకు వింటర్లో మనం చలికాలంలో బాగా క్యాంపింగ్ చేసినాం కాబట్టి కంపల్సరీ రగ్గు అవసరం ఉంటుంది. బట్ ఈ క్యాంపింగ్లో మనకు రగ్గు అవసరం లేదు, ఎందుకంటే అసలే ఉడకపోస్తుంది. కార్లు ఉండే ఏసీని యూజ్ చేసుకొని పడుకుంటాం ఇప్పుడైతే. అప్పుడే వన్నప్పుడు పోతాయి ఫిగారు నిద్రనే పడతలేదు, నిద్ర పట్టంగా లేదు. ఒరే నువ్వు ఆ పోసు లేదా అప్పుడే వీక్ పోతే అయిపోయి నన్ను లేపుడు ఎందుకు. పండుకోమ బలి మీటింగ్ నిద్ర పట్టింది చెప్పాలి లేపిండు. టైం వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు 1:41 అయితే అవుతుంది. సో దాన్ని ట్రై చేద్దాం మళ్ళీ నిద్ర పడుతుందో లేదో. మెయిన్ ఇక్కడ కంఫర్ట్ కాలు పెట్టుకోవాలి, కాళ్ళు గుంసునే పొద్దు నుంచి కూర్చొని కూర్చొని అందుకే నిద్ర పడుతుంది. టైం వచ్చేసి 5:25 అయితే అవుతుంది, ఇంకెవరు లేవలేదు పడుకొనే ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ మీరు చూడవచ్చు కొద్ది కొద్దిగా మార్నింగ్ అయితే అయింది, ఇంకాసేపు పడుకుంటాం ఇంకానే. టైం వచ్చేసి 6:09 అయితే అవుతుంది, మీరు చూడవచ్చు. సో ఇప్పుడైతే ప్రజెంట్ లేచినాం ఆల్మోస్ట్ అందరము. వాళ్ళిద్దరికి ఇంకా నిద్ర కలిపోయినట్టున్నది, లేస్తలేరు. ఏ లేవరు లేవరు అండ్ నేను అప్పుడే లేచిన లేవనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడిది కిట్ చూడంగానే ఒకసారి కండు తెరిచిన ఇక్కడికి చూడంగానే కుక్క ఇక్కడ తలకాయ పెట్టి చూస్తుంది, ఎవరు ఆడుతున్నారు రెండు కుక్కలు ఒకసారి జల్లు అన్నది. సో ఇప్పుడు ఇక
ఇక్కడన్న వెళ్ళి ఫస్ట్ మనం వేపపుల్లల జుగాడైతే చేసుకుందాం. వేపపుల్లలతోని పళ్ళు తోముకొని ఆ తర్వాత ఏదైనా టీ స్టాల్కి వెళ్ళి టీ తాగుదాం, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాం. సో ఎక్కడో అన్నోన్ ప్లేస్లో పడుకుంటే కొద్దిగా రిస్కీ అని చెప్పేసి, ఎందుకంటే మన దగ్గర ఇంత హెవీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కదా. మన కెనాల్ దగ్గరనే పడుకున్నాం అన్నమాట. మీరు కూడా ఇక వీడియో షూట్ చేస్తుంటాం కదా, ఇక్కడికే వచ్చినాం. సో ఇప్పుడైతే ఎక్కడికైనా వెళ్ళి వేపపుల్లల జుగాడైతే చేసుకుందాం. చలో మదే పెట్రోల్ లేదని ఫస్ట్ పెట్రోల్ ఒప్పించుకుందామా గైస్. పెట్రోల్ ఇండికేషన్ అయితే వచ్చింది, ఒకటే పాయింట్ ఉంది. సో ఫస్ట్ పెట్రోల్ ఒప్పించుకుందాం, ఆ తర్వాత వేపపుల్లలకి వెళ్దాం. సో ఫైనల్లీ గైస్ పెట్రోల్ అయితే ఒట్టిపిచ్చేసినాము. ఇక మన 12 గంటల దాకా ఏదైతే జర్నీ ఉందో అది వచ్చేసి ఆరామ్స్ వెళ్ళిపోతుంది ఈ 500 రూపీస్ పెట్రోల్లో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వేపపుల్లల వేటలో తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టీమ్. సో గైస్ చూడొచ్చు వేపపుల్లలు అయితే తీసుకున్నాము. అండ్ సిటీ వాళ్ళకు ఏమనిపిస్తుందేమో కానీ మేమైతే బ్రష్ పేస్ట్ లేనప్పుడు మాది ఇదే అడ్డ. గైస్ ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయినాం, మొత్తం ఫేస్ కింద కడుక్కున్నాము. అండ్ మన పనియానికైతే వస్తున్నాక సో చూడాలి మరి ఎంతసేపు అవుతుంది, వాడు మధ్యాహ్నం డ్రాప్ అయిపోతాడా ఏంది అని చెప్పేసి. సో ఇప్పుడు చాయ్ దానికైతే వెళ్తున్నాం. చాలా బ్రేక్ఫాస్ట్ కోసం ఆల్మోస్ట్ ఒక 10-15 షాపులు తిరిగినాము, ఎవరు తెచ్చిస్తలేరు లోపలికి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్లో ఒక షాప్ అయితే ఉంది, ఆయన తెచ్చిచ్చిండు. ఆయన వీడియో తీస్తుంటే ఫుటేజ్ పెట్టకమన్నాడు, సో అందుకోసం ఆ ఫుటేజ్ అయితే దీంట్లో పెట్టట్లేదు. సో ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. నేను బోండా, ఇడ్లీ, వాళ్ళ వెనక ఇద్దరు దోశలు. చలో గైస్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాము. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా దగ్గర ఒక ప్రాజెక్ట్ అవుతుందన్నమాట. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు, పెద్ద డ్యాము. సో దాని దగ్గరికి మన వాళ్ళు అందరు వేరు, నేను ఒక్కరినే పోలేదు. సో ఇప్పుడైతే అక్కడికి పోతున్నాము. మతిన్ పోలే, మతిన్ సమ్ పోలే అట. సో ఇద్దరం పోలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నా నేనైతే. సో అక్కడికి వెళ్దాం, డ్రోన్ షాట్స్ తీద్దాం, మస్తు వస్తాయి. సో లెట్స్ గో టు రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్. గైస్ ఫైనలీ లొకేషన్కి అయితే ఏరుకున్నాము. అండ్ ఇప్పుడు డ్రోన్ షాట్ ప్లస్ బ్యాక్ వ్యూ అయితే చూసి ఎంజాయ్ చేయండి. Yeah.
లొకేషన్కి అయితే ఏరుకున్నాం. ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు. సో ఇదే రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇక్కడ మొత్తం మాఫియా అయితే నడుస్తుంది. ఏం మాఫియా అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ మాఫియా. మొత్తం అన్ని ఏడ చూసిన ప్రీ వెడ్డింగ్ షూట్లే అవుతున్నాయి. సో అందుకోసమే ఇక్కడ షూటింగ్ ఎక్కువ తీయదలుచుకోలేదు. సో ఒక డ్రోన్ షాట్స్ అయితే చూసి ఎంజాయ్ అయ్యారు జర్సేపు. మొత్తానికి రంగనాయక సాగర్ అయితే చూసేసాం. అది కూడా కార్లో నుంచి వెళ్ళి కాలు కింద పెట్టకుండా. లొకేషన్స్ అయితే భలే ఉన్నాయి. ఇక క్యాంపింగ్లో పనిలో పనిగా ఇక్కడికి కూడా వచ్చేసాం అన్నమాట. నేను రాలేదు, మెయిన్ నా ఫోర్స్ మీద వచ్చారు ఇక్కడికి. ఆల్రెడీ మన పనిగట్టి అయితే ఇదివరకే చూసినాం. మతీన్ సాయి అయితే ఫస్ట్ టైం చూసారు, ఎంజాయ్ చేసి బాగుంది. రంగనాయక సాగర్ కంటే ఎక్కువ ప్రీ వెడ్డింగ్ షూట్లే నడుతాను. మన టూరిస్టులు ఉంటారు కదా సూర్యునికి వచ్చేటోళ్ళు, వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళే ఉన్నారు ప్రీ వెడ్డింగ్ షూట్లు తీసుకోలే. లొకేషన్ మంచిగుంది కదా, మళ్ళీ ఏం ఎంట్రీ ఫీజు అది ఏం లేదన్నట్టు. ఈ వీడియో పైన బాగా లైకులు చేసిరు అనుకో, మతీన్ మన పని కానీ యూజ్ చేసి ఒక ప్రీ వెడ్డింగ్ సాంగ్ అయితే యో అరే లా 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 రెండు బొత్తులు ఒక్కసారి మతీన్ సప్రియత్రేడు సమ్మతమే అన్నట్టయితే. కొబ్బరి బోండాలు అయితే తాగుతున్నాము అండ్ చాలా డీహైడ్రేటెడ్గా ఫీల్ అయి అనిపిస్తుంది ఎండకు. సో అందుకోసమే 4 కొబ్బరి బోండాలు తాగినట్లయితే, అంటే ఒక్కరి 4 కాదు ఒక్కొక్కరం ఒక్కొక్కటి తాగిపోదాం ఇక్కడ నుంచి. టైం వచ్చేసి 9:55 అయితే అవుతుంది. ఆవురు నమ్మతరు నమ్మరు, నీ ఫోన్ అగ్గది పెట్టు గూగుల్ది. హే గూగుల్, వాట్ ఈస్ ది టైమ్ నో? ఇట్స్ 9:56 AM. 9:56 AM అయితే అవుతుంది, అంటే ఇంకో 2 గంటలు టైం అయితే మిగిలిందనమాట. 22 గంటలు ఆరామ్సే గడిచిపోయినాయి, ఏ రంది లేకుండా ఆగమాగం తొందర తొందర గడిచిపోయినాయి. కానీ ఈ మిగిలిన లాస్ట్ 2 గంటలు ఏవైతే ఉన్నాయో ఇవి గడుస్తలేవు. మనం ఛాలెంజ్ ఏడైతే స్టార్ట్ చేసినామో అక్కడికి వచ్చినాము. ఒక చెట్టు కింద కారుని పెట్టుకొని అయితే కూర్చున్నాం. ఇంకా 2 గంటలు ఎప్పుడైపోతాయేమో. ఉన్నా లోపల వర్షం అయితే లేదు, మొత్తం ఉడకపోతుంది. అందుకోసమే కార్ పైనకైతే వచ్చిన, కాలు కింద పెట్టలేదు కానీ కార్ పైన ఉన్నా. క్యాంపింగ్ వేయండి క్యాంపింగ్ వేయండి అన్నారు కాబట్టి ఫైనల్గా 24 అవర్స్ క్యాంపింగ్ అయితే కంప్లీట్ చేసినాం. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 20K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే 24 అవర్స్ మనమైతే ట్రీ పైన క్యాంపింగ్ చేద్దాం నెక్స్ట్. సో ఫటాఫట్ కంప్లీట్ చేసేయండి. గైస్ టైం వచ్చేసి 11:37 అయితే అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా 1/2 అవర్ టైం ఉంది కాబట్టి మీరు ఎస్టర్డే వీడియో పైన చేసిన కొన్ని కామెంట్లు అయితే అడుగుతా, ఎవరెవరు ఏమేమి కామెంట్లు చేసారు అని చెప్పేసి. సో ఫటాఫట్ కామెంట్స్ అయితే అవుదాం. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏం అప్లోడ్ అయిందంటే, మనం కరెన్సీ నోట్స్ని జిరాక్స్ తీసాం కదా, అదైతే అప్లోడ్ కావడం జరిగింది. సో దానిపైన స్టార్టింగ్లో చాలామంది హాయ్ అన్న అంటూ కామెంట్ పెట్టారు. వాళ్ళ పేర్లు అయితే అడుగుతున్నా, హర్షవర్ధన్, ఎన్ఎస్ఆర్ ఎడిట్స్, రజిత మారు, పల్లపు మురళి, జై హనుమాన్ 7981, తిప్పసాని, సాయి శరణ్ రెడ్డి, ప్లేయింగ్ విత్ మాన్స్టర్, గణేష్ గౌడ్, తరుణ్ యాదవ్, వైటీ డాన్, మైథిలి డ్యాన్సింగ్ ఛానల్, ప్రవీణ్ ఏ, రాకేష్ రాకీ, కవిత ఆల్ వీడియోస్, టీజీఎల్ తెలుగు ఎఫ్ఎఫ్, స్మార్ట్ బాయ్ ప్రశా, రాకేష్ రెడ్డి జి, ఆదిత్య, వీళ్ళందరూ వచ్చేసి ఏమని కామెంట్ చేశారంటే హాయ్ అన్న హలో అన్న అని చెప్పేసి కామెంట్ అయితే వేయడం జరిగింది. సో స్టార్టింగ్లో వీడియో అప్లోడ్ చేయగానే వీళ్ళు వచ్చేసి మన బెస్ట్ సబ్స్క్రైబర్స్ అన్నమాట, అందరికంటే ముందుగా కామెంట్ అయితే వేస్తారు.
నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఆదిత్య తరపు నుంచి అన్న నెక్స్ట్ కార్ క్యాంపింగ్ అని అయితే కామెంట్ చేసిండు. సో ఇది వచ్చేసి కార్ క్యాంపింగే, రేపు అయితే అప్లోడ్ అవుతుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రీకాంత్ బ్లాగ్స్ వైజాగ్ తరపు నుంచి, నైస్ వీడియో అన్న అని అయితే పెట్టిండు, థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ మౌలి అలికాన హాయ్ అన్న లవ్ యూ అని అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ స్వామ్య పెంజర్ల సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ చింటూ హాయ్ అన్న హాయ్. సంతోష్ దుడ్డెల దుడ్డెల్లి ఆల్రెడీ చేసావు కదా బ్రో అని పెట్టిండు. ఆల్రెడీ పార్ట్ వన్ షూట్ చేసినాం, పార్ట్ వన్లో ఏ విధంగా మనం జిరాక్స్ తీయలేదో అవి మనం మీ దీంట్లో అయితే కవర్ చేసినాం అన్నమాట. పిజియన్ లవర్ గుడ్ మార్నింగ్ అన్న, గుడ్ మార్నింగ్ బ్రో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సంతోష్ తరపు నుంచి 2000 నోట్స్ బ్యాన్ అయినాయి అన్న అని అయితే కామెంట్ చేసిండు. సో మన దగ్గర ఉన్న ఒరిజినల్ నోట్స్ కాదు, అవి వచ్చేసి చిన్నపిల్లలు ఆడుకునే నోట్స్ అన్నమాట. నెక్స్ట్ దయేంద్ర నరసింహ హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ బ్రో. టీవీడి గుడ్ మార్నింగ్ బ్రో, సూపర్ వీడియో, థ్యాంక్ యూ. శ్రీ వైష్ణవ్ సూపర్ వీడియో, థ్యాంక్స్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నగేష్ గొర్రే అన్న, ఆటోలో 24 అవర్స్ క్యాంపింగ్ చేయండి అని అయితే కామెంట్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. సో ప్రతి వీడియోలో కామెంట్ చేస్తుండే దగ్గర దగ్గర 100+ లైక్స్ అయితే వస్తున్నాయి ఈ కామెంట్కి. సో చూద్దాం, ప్లాన్ చేద్దాం, ట్రాలీ ఆటోలన్నా లేకుంటే పెద్ద ఆటోలన్నా క్యాంపింగ్ చేద్దాం 24 అవర్స్. అది కూడా నడపతుంది, ఎందుకు టెన్షన్? కాకపోతే బాధ ఏంటంటే మనం పోతున్న ప్యాసింజర్లు ఆపుతారు. సో ఇవి గైస్ మేము చదివిన కామెంట్స్. సో ఫటాఫట్ ఈ వీడియో పైన కూడా కామెంట్స్ అయితే వేసేయండి. నెక్స్ట్ టైం క్యాంపింగ్ చేసినప్పుడు ఈ వీడియో పైన మీరు చేసిన కామెంట్లు అయితే చదువుతాము. సో టైం వచ్చేసి మీరు చూడవచ్చు 11:46 అయితే అవుతుంది. సో ఇంకా 14 నిమిషాలు ఉంది, గంట పావుగంట అనుకోరు ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, ఎప్పుడు పోతాం. సో ఫైనల్లీ గైస్ టైం వచ్చేసి 12:05 అయితే అవుతుంది, మీరు చూడవచ్చు ఇంకా 5 నిమిషాలు ఎక్కువనే అయిపోయింది. సో 24 అవర్స్ 5 మినిట్స్ క్యాంపింగ్ అయితే అయిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి గైస్ కుత్రో గాడీ మేసే మొత్తం ఎక్కడి ఎక్కడ బొక్కలు అయితే పట్టేసినాయి. మెయిన్ ఈపు నొత్తుంది, పిక్కలు నొత్తున్నాయి, కుసని కుసని. నిన్న ఇదే టైంకు ఛాలెంజ్ని స్టార్ట్ చేసినాం అండ్ ఇప్పుడు ఇదే టైంకు ఛాలెంజ్ వచ్చేసి క్లోజ్ అయితే చేస్తున్నాం. స్టార్ట్ చేసే టైంలో మేము ఎలా ఉన్నాం అండ్ ఇప్పుడు ఎండ్ చేసే టైంలో ఎలా ఉన్నాం మీరు చూడవచ్చు, మొత్తం ముఖ కవళికలు మారిపోయినాయి. మెయిన్ మేము దీంట్లో ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే ఎండ, ఉడకపోతా ఘోరంగానే ఘోరంగా. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఛాలెంజ్ అండ్ చెప్పినా కదా, లైక్ టార్గెట్స్ కంప్లీట్ చేసినట్లయితే నెక్స్ట్ 24 అవర్స్ ట్రిప్ అని అయితే క్యాంపింగ్ చేద్దాం. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.